ఇటీవల ఇండియా వేదికగా జరిగిన 2023 వన్ డే వరల్డ్ కప్ టోర్నీలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది టీమిండియా. భారత జట్టుకు అందని ద్రాక్షలో ఉన్న వరల్డ్ కప్ టైటిల్ను ఐపీఎల్లో 5 టైటిల్స్ విన్నింగ్ క్యాప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ తప్పకుండా అందిస్తాడని అందరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే భారత జట్టు ప్రస్థానం కూడా కొనసాగుతుంది. వరుస మ్యాచ్ల్లో విజయం సాధిస్తూ దూసుకుపోయింది, కానీ చివరి అడుగులో మాత్రం బోల్తా పడింది టీమిండియా. దీంతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని చేజార్చుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వచ్చే ఏడాది జరగబోయే 2024 T20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ముందుకు సాగుతుంది. ఇలాంటి సమయంలో గత కొంతకాలం నుంచి భారత క్రికెటర్లో ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వన్డేలపై ఫోకస్ చేయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ T20 ఫార్మెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇక ఇప్పుడు T20 వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ పోటీ ఫార్మెట్ సారథ్య బాధ్యతలు చేపడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్కు రోహిత్ శర్మని కెప్టెన్గా వ్యవహరిస్తాడని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా ఆయన మాట్లాడారు. T20 వరల్డ్ కప్కు కెప్టెన్గా ఎవరు ఉంటారు అనే విషయంపై ఇప్పటి వరకు ఏం నిర్ణయం తీసుకోలేదు. అయినా ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వరల్డ్ కప్ టోర్నీ జూన్లో కదా, అప్పటి వరకు ఐపీఎల్తో పాటు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లు కూడా జరుగుతాయంటూ చెప్పుకొచ్చాడు జై షా. దీన్ని బట్టి చూస్తే T20 కెప్టెన్సీ విషయంలో చివరిలో బీసీసీఐ ట్విస్ట్ ఇవ్వబోతుంది అన్నది తెలుస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.